తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావు బిల్డింగ్ ను కూల్చడంపై మండిపడ్డారు. శిలాఫలకాల ధ్వంసం కేసును కూటమి కార్యకర్తలపై నెట్టడాన్ని శ్రీనివాస్ తప్పుపట్టారు. సత్యనారాయణ చరిత్ర మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం బయటకు తీస్తోందని, రాబోయే రోజుల్లో చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 5 వాగ్దానాలని ఆయన మొట్టమొదటి సంతకాలుగా ఇచ్చుకుని ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సంతకం పెట్టడం కూడా జరిగింది. మరి ఏదైతే మనం మాట ఇచ్చామో దాంట్లో వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ దానికి 4,000 రూపాయలు పెంచుతూ, వికలాంగులు 6,000 పెంచుతూ, పూర్తిగా డిజేబుల్కి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ తాడేపూండ్లో అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాంట్లో పాలాభిషేకం, ఆయనకి పాలాభిషేకం చేయడం, మరి ఈ కార్యక్రమాలు అన్ని కూడా మరి ఆయన చేసిన దానికి ప్రజలంతా కృతజ్ఞతగా 5 సంవత్సరాలు పట్టింది ఇవాళ వాళ్ళు 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ఈ నెలలో 7,000 తీసుకోబోతున్నారు. అంటే 4,000 రూపాయలు ఇప్పుడు, 3,000 రూపాయలు పాత కూడా కలిసి. మరి అది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఈ కూటమిలో మరి దీని సారథ్యం వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇలాంటివి కూడా ఆయన జరగడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకుని మన వద్దన ఆయన కూడా మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంట్ చూపించడం జరిగింది. ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీళ్ళు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ కొన్నాళ్ళు టైం ఇద్దాం, కొన్నాళ్ళు టైం ఇద్దాం అని మరి సచ్చు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేసి వదిలేసినటువంటి ఈ పార్టీకి మళ్ళీ మనుగడ ఉండదు. ఇకుండా ఎమ్మెల్యే అయితే మరి ఇంక చెప్పక్కర్లేదు. మాజీ ఎమ్మెల్యే అంటే మరి అలవాటు అయిపోయింది తిట్టి తిట్టి, ఎందుకంటే అతను మొన్నటిదాకా ఎమ్మెల్యే చేశాడు కాబట్టి. మరి ఎక్కడో చూశాను నిన్న ఒక విజయంలో చెప్తున్నాడు ఆయన, ప్రజల ఆస్తిని కోలగొట్టేశారు, ఒక ఏదో శిలాపాలకం ఎవడో పగలగొట్టాడంట, దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకి సంబంధం అన్నాడు. సిగ్గు లేని మనిషి, నిన్న కాక మొన్న సిగ్గు పెట్టారు, నువ్వు ఇంకా బయటికి రావద్రా బాబు, నీకు అసలు నీకు ఎన్ని ఓట్లు వేసారు నువ్వు ఒకసారి తెలుసుకో.